కేంద్రాష్ట ప్రభుత్వాలు పెంచిన ఇంధన ధరలకు నిరసనగా వేములవాడ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నేత నవీన్ ఆధ్వర్యంలో వేములవాడ మండలము మర్రిపల్లి గ్రామంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలన్నీ ఇలా పెరిగిపోతే సామాన్య మనిషి జీవనం ఎలా సాగించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొద్ది సమయం పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో వేములవాడ యూత్ ప్రెసిడెంట్ ధర్మపురి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పసుల అనోక్, లక్కం డానీ, మ్యాధరి హరీష్, బింగి జలందరు, గసింకట్టి అశోక్, బడుగు ప్రశాంత్, బడుగు దినేష్, బడుగు నిఖిల్, బడుగు తిరుపతి, బడుగు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ అర్బన్ అయినటువంటి మర్రిపల్లి గ్రామంలో పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలను వెంటనే తగ్గియాలని చెప్పేసి ఇలా రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే పెంచిన వాస్తవం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు ఉంటే పడుగు బలగిన ఎస్సీబీసీమైనటువంటి వర్గాలను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుమారు దేశంలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పేదలకు బడుగు బలమైన వర్గాలకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాస్తారోకో నిర్వహించడం జరిగింది. సామాన్యుల నడ్డి విరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. రోజు రోజుకు పెంచుకుంటూనే పోతా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు. ఇలాంటి ఇట్లా పెంచుకుంటూ పోతే ఇంకా ఎన్ని రోజులు పెంచుకుంటూ ఉంటారు? అసలు సామాన్యులు బతకాలా లేకుంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఖచ్చితంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కనుక రాను తగ్గించకపోతే ఇంకా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున మా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కనీసం సబ్సిడీ సిలిండర్ల ధరలన్న తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.